తందనానా ఒక్క దీన్ను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడైరా ఎందరున్నా ఒక్క తీరుగానే స్టెప్పులేసి సందడేదు చేసైరా మాస పాటలో మసాలా కలిపి గిక్కు రెప్పి ఇలా వేసి గోల చేయరా మాట మాటకి బీటు మార్చరా తెచ్చిపోయి రగడ చేయరా మామ గుండు మామ మామ గుండు మామ మామ గుండు మామ మామ గుండు మామ మామ తందనాన ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడైరా ఎందరున్నా ఒక్క తీరుగానే స్టెప్పులేసి సందడేదో చేసేరా मस्ती मस्ती पाटे तो मजा मजा गा पाड़ुदा खाना पीना लेकुन्ना खुशी खुशी गा भूगी पोदा गाना गाना मस्ताना तमाशा लल्ला तेलुदा कानी चोटा कलेजा चूपी रच्ची पोका चेप्पी नट्टु चेई मामा कलिसी पोई सलाम चेसी डप्पु कोट्टु वारे वारे मामा बंड मामा मामा बंड मामा मामा बंड मामा मामा बंड मामा తందనానా ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడేరా చందమామ చిమ్మ చీకటేల గుప్పు మన్న చింతలన్నీ దాటేరా అలలో వేగం నీకుంటే తీరాలు నిన్ను చేరవా గాలే వీచి మేఘాలే నీ కళ్ళ ముందే తేలిపోవా కాలం వేస్తే స్వర్గాలే చిరుకల్లె నేల రాలవా దేనికైనా తగించి ముందు కడుగు వేస్తే దిక్కులన్నీ చేత చిక్కవా దేవుడైనా సలాము చేసి తోడురాడా मामा बंड मामा मामा बंड मामा मामा बंड मामा मामा बंड मामा తందనానా ఒక్క తీను మారు డప్పు కొట్టి చిందులేసి ఆడైరా చందమామ చిమ్మ చీకటేల గుప్పు మన్న చింతలన్నీ దాటేరా కోరుకున్నది అదెంత ఎత్తునున్న గాని లంగరేసి లాగేరా కొత్త బాటరా కదం తొక్కరా రెచ్చిపోయి రగడ చేయరా మామా గుండు మామా मामा
ఫేస్బుక్ చేస్తా బిడ్డ, కొట్టుకొని చేస్తా ఆన్ ది స్పాట్. చెప్పు యువర్ చాయిస్, ఏం చేయమంటావు? మీకు దండం పెడతాను సార్, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే నేను రేపు స్టేషన్ వచ్చి కలుస్తాను. అరే యాదోగా, ఆల్రెడీ నీ మీద బోలెడన్ని కేసులున్నాయి కర్రా, ఒక్క సెక్షన్ కూడా మిగలలేదు కర్రా. మాకు టెన్షన్ పెట్టకరా, చెప్పరా ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ లా నీకేం పనుంది? ఏం చేస్తున్నారా? డాన్స్ ప్రాక్టీస్ సార్. ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావరా? నీకు ఈ హాబీ కూడా ఉన్నాదిరా? అవును సార్, రేపు హైటెక్ సిటీలో షో ఉంది సార్. ఆ హైటెక్ సిటీలో షో ఉందా? మరి దెబ్బలేంట్రా, స్టెప్పులు సరిగా లేదా, లేకపోతే డాన్స్ మాస్టర్ నిన్ను తన్నాడా? ఓకే ఓకే, నీ సంగతి మళ్ళీ చూస్తానులే. చెప్పు ఎవర్రా మీరు, ఈ బంకులో ఎప్పుడు చేరారా? అరే నువ్వైనా చెప్పరా, ఎప్పుడు చేరారా మీరు? జస్ట్ 1 hour బిఫోర్. వన్ అవర్ బిఫోరా? సంథింగ్ రాంగ్. అసలు మీ ఓనర్ ఎక్కడున్నారా? వాణ్ణి నాలుగు తంతే నిజం బయట పడుతుంది. కాస్టేబుల్ సార్, వీళ్ళను చూసుకో, నేను ఇప్పుడే వస్తా. ఆ పైకోడు సరే, ఆ వెనకాల ఉన్న సుమో ఎవరిదిరా? ఎవరిదండి సార్, రోజు మనం చూసేదే మన సిఐ గారిది. డైరెక్ట్ గా మన సిఐ గారు అయిన వాళ్ళు రారా? పద పద, మన డ్యూటీలు పోతాయి పద. మరి వీళ్ళ సంగతే? ఈ యాదవ్ గారు మనకు తెలిసినోడే కదా, ఎక్కడ పోతాడు? అరే యాదవ్, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. రేయ్ మీరు కూడా ఇక్కడే ఉండండి బిడ్డ, కదలారా కేసు బుక్ చేస్తా, గొడవలు అయిపోతాయి. ఫోన్ ఎందుకు ఫిక్స్ చేయలేదు? టైం లేదు. మీ వాడి వల్లే నన్ను బయటకు తీసుకెళ్లి పాటలు పాడించాడు. అవన్నీ నాకు తెలీదు. నేను ఫోన్ ఫిక్స్ చేయమంటే నువ్వు చేయాలి. రెడ్ కలర్ నాకు తెలుసు, ఫిక్స్ చేయాలిగా. నలుగురు నాలుగు వెరైటీలు, ఒకడు పొట్టలో గుద్దుతాడు, ఒకడు ఫోన్లు పగలు కొడతాడు, ఆ బండోడేమో గూటం ఎత్తుతాడు. నిలువు దోపిడి అంటే మరి ఇంత దోపిడి అనుకోలేదు సార్. హాయ్ హ్యాండ్సమ్, ఏంటి అలా చూస్తున్నావు? ఫిల్మ్ యాక్టర్నా? అంత సీన్ లేదమ్మా, నేను ఒకప్పుడు నీలాగే ఇలాంటి పనే చేసేవాడిని. నో గాడ్ ఫాదర్, నో లవ్, ఓన్లీ విల్ పవర్ అండ్ హార్డ్ వర్క్. ఓకే, హే ట్రై చేస్తే నువ్వు అవుతావు హీరోవి. ఓకే బాయ్. నిజంగా నువ్వు లక్కీ ఫీల్ అవి. ఇంతమందిలో ప్రొడ్యూసర్ గారు కూడా నిన్నే ఓకే చేశారు. రాజుగారి బ్యానర్ అంటే నీకు తెలుసు, చాలా పెద్ద బ్యానర్, అన్ని హిట్లే. ఫస్ట్ సినిమాకే నీకు మంచి ఇమేజ్ వస్తుంది పక్క. ఈ ఒక్క సినిమా చాలు, నువ్వు హీరోగా ఒక రేంజ్లో సెటిల్ అయిపోతావు పక్క. నాకు ఇష్టం లేదు కానీ అవసరం. నీకు తెలుసుగా నా ఫస్ట్ సినిమా ఫ్లాప్. ఈ సినిమాకేమో రాజుగారు రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, ప్రూవ్ చేసుకో తీసుకో అన్నారు. కానీ నేను బతకాలిగా. మీ కష్టాలేంటో నాకు తెలుసు, నేను పడ్డాను, పడుతున్నాను. అందుకే నేనేమి ఎక్కువ అడగట్లేదు, జస్ట్ 1 lakh. నీకు ఈ ఫ్రైడే దాకా టైం ఉంది. నౌ ఇట్ ఈస్ అప్ టు యూ.
నీ మెడిసిన్ కోచింగ్ కి 2 లక్షలు ఖర్చు పెట్టాను నువ్వేదో డాక్టర్ నన్ను పెద్ద ఉద్దరిస్తావు అనుకుని దాని ఏమో మధ్యలోనే వదిలేసావు పోనీ కనీసం డిగ్రీ అయినా ఎలగబడతావు అనుకున్నా అది లేదు చూడు ఏమనకండి నేను చెప్తాను ఏం చేస్తున్నాడు అరే ఆగండి నా మాట వినండి రంగులు బొమ్మలు పట్టుకొని ఏలాడేవాడు నా ఇంటి ఉండడానికి లేదో నేను చెప్తాను కదండి నా మాట వినండి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద బొమ్మలు వేస్తున్నాడు